ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। ओम ज्ञान संबंधराय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो मुंदु भागंलो नल्लूर पेरुमान क्षेत्र स्थल पुराणान्नि ज्ञान संबंधर कल्याणं एला जरुगुतुंदो दर्शिंचुकुंटू उन्नां। इप्पुडु भूमि मीद इलांटि कल्याणान्नि एव्वरू दर्शिंचुकोनि विधंगा ज्ञान संबंधर कल्याणं जरिगिंदी। అది ఎలా జరిగిందో దర్శించుకుందాం। జ్ఞాన సంబంధర్ కళ్యాణంలో తన సర్వకర్మలను సమాప్తి చేయమని పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు। అలా కీర్తించిన తర్వాత పరమేశ్వరుడు ఆ శివలింగం నుండి మహోతేజో వైభవ విరాజమానంగా దిక్కులు ప్రతిధ్వనించినట్లు ఇలా ప్రకటించారు, జ్ఞాన సంబంధర్ ఆలకించు, నీ కళ్యాణం జగన్మంగళం కోసమే, నీ ప్రార్థనను మన్నించి నా స్థానాన్ని నీకు వివాహ మహోత్సవ కానుకగా అందిస్తున్నాను। నా ఈ ముని దేవత దుర్లభమైన స్థానాన్ని నీకే కాదు నీ భార్యామణికి, నీ కళ్యాణ సందర్శనార్థం వచ్చిన బంధుమిత్రాది సకల పరివార జనులకు, ఇంకా నీచే అనుమతించబడిన అందరికీ సిద్ధం చేస్తున్నాను। నీ వివాహంలాగానే నా ఈ బహుమతి కూడా నా భూతో నా భవిష్యతి। మోక్షకాములై పరమపదగాములైన వారు చిదానందాన్ని చిరానందాన్ని భజించేవారు నా సచిదానంద శివజ్యోతిలో ప్రవేశింతురు కాక అని పలికి ఆ శివలింగం మధ్యలో కోటి సూర్య ప్రభాభాసమైన తుది మొదలు లేని నిరాకారమైన శివతేజ రూపాన్ని ఒక జ్వాలాస్తంభంగా ధరించారు పరమేశ్వరుడు। ఆ తేజో మధ్యంలో తెరుచుకుంది ఒక ప్రత్యేక ద్వారం। ఆ తేజంలో శివలింగం ఆలయం కూడా తేజోమయమయ్యాయి। ఇంతలో జ్ఞాన సంబంధర్ తన వివాహానికి వచ్చిన వారందరికీ శివ సాహిత్యాన్ని అనుగ్రహించదలిచి దివ్య తేజస్సులోకి అక్కడున్న వారందరినీ రమ్మని పిలిచి పరమేశ్వరుణ్ణి నమశివాయ పదికంతో చివరిగా కీర్తించారు। ఈ పదికానికి అర్థం ఏంటంటే, హృదయంలో ఉప్పొంగే కోమల భక్తిభావంలో మమేకమై అంతులేని ఆనంద బాష్పవాహినిలో తడుస్తూ మంత్రజపం చేసేవారిని మోక్ష మార్గం వైపు మళ్ళిస్తుంది। ఇది వేదాలలో ప్రతిపాదించబడిన సత్యం। నమశివాయ నామం ముక్తికి సోపానం। మనసులో పరిపూర్ణ భక్తితో నాలుకపై నర్తించేలా నిరంతరం ప్రవాహంలా జపించే నామం తెల్లవారే సమయంలో రేకు విప్పుతూ వికసించే పరిమళ సుమాలు స్రవించే మకరందంలా అతి మధురం ఈ నామం। నమశివాయ నామం అమృత రస ఆస్వాదనం। భక్తిలో కరిగిపోయి మనసులో మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ చేతిలో రుద్రాక్షమాలతో మంత్రాన్ని జపించేవారు దివ్యత్వాన్ని పొంది దేవతలవుతారు। నమశివాయ నామం దివ్యత్వం ఒసిగే దివ్య ఔషధం। నిత్యకృత్యంగా నిరంతరము నమశివాయ మంత్రాన్ని స్మరించే వారికి ఆ ముక్కంటి సకల శుభాలను ఇస్తారు। స్మరించలేని వారు ఎవరైనా సతతము నమశివాయ మంత్ర స్మరణలో మునిగితేలే సజ్జన సాంగత్యం చేసిన ఎడల వారిని యమధర్మరాజు కూడా కన్నెత్తి చూడలేడు। నమశివాయ నామం రక్షణ కవచం। మానవులు దురాచారులై ఇతర ప్రాణులను హింసించి వధించిన దుష్ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ మంగళకరమైన నమశివాయ నామస్మరణతో సమస్త దుష్కర్మల నుండి విముక్తులవుతారు। నమశివాయ నామం సకల శ్రేయస్కరం। పర్వతాలంతటి పాపపురాసుల ఫలితంగా బంధపాసాలలో చిక్కుకున్న మానవులు నమశివాయ నామస్మరణ చేసినచో పాపరాశి దగ్ధమై సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి। నమశివాయ నామం సకల పాపహరం సర్వ ఐశ్వర్యకరం। మానవులు అంతులేని పాపకర్మలు ఆచరించి ఏడేడు నరకాలలో విసిరివేయదగిన వారైనప్పటికీ వరాలనొసగే ఈశ్వరుని నామం నమశివాయ నోటితో పలికితే సాక్షాత్తు కైలాసాధిపతే వచ్చి వెంట తీసుకెళ్ళి శివగణంలో స్థానం ప్రసాదిస్తాడని జ్ఞానుల వచనం। నమశివాయ నామం శివపదమొసగే సాధనం। సర్వశుభాలను చేకూర్చే పరమేశ్వరుడు కొలువుండే కైలాస పర్వతాన్ని లంకాధిపతి రావణాసురుడు పెకలించ ప్రయత్నించి పాదం మోపగా మృత్యువు బారి నుండి రక్షించినది వేదములను సృజించిన మహాదేవుని నామం నమశివాయ। నమశివాయ నామం అపమృత్యు నివారణం। పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు పద్మాక్షుడైన మహావిష్ణువు ఆర్జంతరహితుడి ఆనవాలు కోసం వెతికి విఫలమై తుది మొదలు కానరాక దిక్కుతోచని దుస్థితిలో దుఃఖిస్తూ పలికిన నామం నమశివాయ. నమశివాయ నామం అహంకార నాశనం. కపాలాన్ని పోలిన మట్టి పాత్రలో అంబలి తాగే బౌద్ధులు, చేతులే పాత్రలుగా భిక్ష స్వీకరించే జైనులకు నచ్చని నామం దేవతల కోరిక మన్నించి సృష్టి రక్షణకై గరళాన్ని కంఠాన్ని దాచి ఉంచిన ఆ గరళ కంఠుని నామం నమశివాయ. నమశివాయ నామం సకలలోక రక్షాకరం. నందినామం నమశివాయతో జ్ఞాన సంబంధర్ ఈ తిరుపదికంతో ఈశ్వరుణ్ణి పరమ సంతోషంతో కీర్తించిన వారు బంధపాసరహితులై మోక్షపదం పొందుతారని జ్ఞాన సంబంధర్ తన మహిమాన్వితమైన నమశివాయ పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు. జ్ఞాన సంబంధర్ తన ఆఖరి పదికమైన ఈ నమశివాయ పదికమును ఆలపిస్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరిలో సంచలనం ప్రారంభమైంది. అది క్రమేపీ శివావేశంగా రూపొందింది. ఈ రక్త మాంసాలతో కూడిన దేహం శివజ్యోతిలో ఐక్యమవ్వడానికి అర్హత లేని కారణంగా ఇంతలో పార్వతీదేవి స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరికి లలాటమును విభూతితో దివ్య త్రిపుండరాలను అలంకరించింది. అంటే జీవ బ్రహ్మైక్య గ్రంథిని విడగొట్టి మాయను పోగొట్టి శివైక్యానికి అర్హతనిచ్చింది. అమ్మ శ్వేత విభూతిని పెట్టి బంధం పోగొట్టి ముక్తికి దారి చూపించింది. ఇంతలో అక్కడ ఉన్న నందీశ్వరుడు గిట్టల శబ్దం చేస్తూ పరిగెత్తుతూ రంకిలు వేస్తూ ఇలాంటి మహోన్నతమైన మహత్తరకరమైన అవకాశం మళ్ళీ రాదని అందరినీ అవకాశాన్ని ఉపయోగించుకోమని ఊరంతా రంకిలు వేయసాగాడు. ఇంతలో భస్మ రుద్రాక్షాది శివ చిహ్నాలను ధరించి పంచాక్షరి మహామంత్రాన్ని ప్రీతితో జపిస్తూ బంధుమిత్రులు భక్తులు తమ తమ కుటుంబాలతో పల్లకీ మోసిన వారు సేవకులు వైదికులు మునులు ఊరివారు ఈ కళ్యాణాన్ని చూడడానికి వచ్చిన వారు స్త్రీ పురుష వయోభేదం లేకుండా జాతి మత కుల విచక్షణ లేకుండా సామాన్యులు సైతం ఆ శివజ్యోతిలో ఐక్యమయ్యి శివానుగ్రహాన్ని పొందారు. శివదీక్ష తీసుకొని వారు ఎల్లప్పుడూ పుట్టి గిట్టే అజ్ఞానులు అందరూ పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ దివ్య తేజస్సులో ప్రవేశించారు. 63 నాయనారులో నీలనక్క నాయనారు, మురుగు నాయనారు, నీలకంఠ యాల్పాన్ నాయనారు కూడా ఈ జ్యోతిలో ఐక్యమయ్యారు. చివరిగా జ్ఞాన సంబంధర్ ఆయన భార్య చేతిని పట్టుకుని శివజ్యోతికి ప్రదక్షిణ చేసి ఆ దివ్య ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. జ్ఞాన సంబంధర్ ప్రవేశించిన తర్వాత ఆలయంలో శివజ్యోతి అంతర్ధానమై పరమేశ్వరుడు సంకల్ప వైభవం చేత ఏమీ జరగలేదన్నట్లుగానే ఎప్పటి వలె శివలింగం గోచరించింది. సామాన్యులకి సైతం ఎంతో కష్టపడి సాధిస్తే గాని దొరకని ముక్తిని ఒక భక్తుని కోసం అనుగ్రహించి తన లోకానికి త్యాగంతో చేర్చిన ఈశ్వరునికి అప్పటి నుండి శివలోకి చాగేశ్వరునిగా అమ్మ పార్వతీదేవి శ్వేత విభూతిని అక్కడికి వచ్చిన వారందరికీ అలంకరించడం వల్ల శ్వేత విభూతి నాయకిగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతున్నారు. ఈ ఆలయంలో జ్ఞాన సంబంధర్ 2 పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. మొదటిది ప్రపంచ బంధముల నుండి విడిపించమని ప్రార్థించారు. 2వ పదికంలో పంచాక్షరి మహిమను వర్ణించారు. జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవ వృత్తాంతాన్ని విని చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది వచ్చి ఆ ఆలయాన్ని దర్శించారు. మళ్ళీ జ్యోతి దర్శనం అవుతుందని తాము కూడా శివజ్యోతుల ఐక్యమవ్వాలని ఇప్పటికీ అనేక మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. జ్ఞాన సంబంధర్ కళ్యాణ ఘట్టంతో ఎంతో విశేషమైన ప్రాముఖ్యతను ఈ నల్లూరు పెరుమానం ఆలయం సంతరించుకుంది. ఈ కారణం వల్ల ఈ క్షేత్రానికి ముక్తి స్థలం అని పేరు కూడా ఉంది. భగవంతుడు పరమ పవిత్రమైన కరుణతో భక్తులను అనుగ్రహించి 16,000 మందిని జ్యోతి ఐక్యం చేసుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ కూర్చున్న నందీశ్వరుడు లెగిసి ఊరు చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, అందరూ రండి ఉపయోగించుకోండి అని గిట్టల శబ్దంతో అంబా అంబా అని అరుచుకుంటూ వెళ్ళిన మహత్తరకరమైన క్షేత్రం. ఈ క్షేత్రంలోనే 16,000 మంది భక్తులు జ్ఞాన సంబంధర్ కళ్యాణంలో సేవైక్యం చెందారు। అంతటి మహిమాన్వితమైన క్షేత్రం, ఇంతటి గొప్ప క్షేత్రం సృష్టిలో ఉంటుందని నేనైతే అనుకోను। ఇది భక్తులందరి ప్రగాఢ విశ్వాసం। ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టాలంటేనే అనేక వేల కోట్ల పూర్వజన్మ పుణ్య ఫలితం రాసిపోతమైతే గాని అడుగు పెట్టలేం। జ్ఞాన సంబంధర్ 16 ఏళ్ల వయసు వరకు ఎన్నో క్షేత్రాలను దర్శించి అన్య మతాలను పారద్రోలి శైవమునకు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసి తన కళ్యాణానికి హాజరైన 16,000 మందిని తనతో పాటు శివలోకానికి తీసుకువెళ్ళారు। ఈ విషయాన్ని మాటలతో ఎంత చెప్పినా చిన్నది చేయటమే తప్ప ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఎవరు ఊహకి అందనిది। 63 నాయనార్లో జ్ఞాన సంబంధర్కి చిన్న కష్టం లేకుండా ఈశ్వరుడు అనుగ్రహించారు। గురువు ఎలా ఉండాలనేది జ్ఞాన సంబంధర్ చరిత్ర వల్ల మనకు అవగతమవుతుంది। ఆ కాలంలో గురువులు నడిచి వెళ్ళేవారు కాదు, పల్లకీలలో మాత్రమే వచ్చేవారు। అలాగే జ్ఞాన సంబంధర్ కూడా పల్లకీలోనే వెళ్ళేవారు। గురువంటే దీక్ష ఇచ్చి మలినాలను తీసివేసేవాడు। అలాగే సుందరపాణ్యునికి జ్ఞాన సంబంధర్ విభూది ఇచ్చి ఆయన్ని తరింపజేశారు। అనేక మందిని తరింపజేయటానికే గురువు రూపం ధరించి వస్తారు। దానికి నిదర్శనంగా ఈ క్షేత్రంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా మనకు అర్థమవుతుంది। ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మూలా నక్షత్రం రోజున ఈ సంఘటనను విశేషంగా స్మరించుకుంటూ అశేష భక్తజన కోలాహలం మధ్యన ఈ ఉత్సవం నిర్వహింపబడుతుంది। ప్రతి శివాలయంలోనూ ఈశ్వరుని సన్నిధిలో విభూది, పార్వతీదేవి సన్నిధిలో కుంకుమను ప్రసాదంగా ఇస్తారు। కానీ జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవం జరిగిన దగ్గర నుండి శ్వేత విభూది నాయకి సన్నిధిలో విభూదిని ప్రసాదంగా ఇవ్వటం ఈ ఆలయం ప్రత్యేకత। జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవ ఘట్టం గురించి ఒక మహనీయుడు ఇలా పలికారు, జ్ఞాన సంబంధర్ భక్తి వైభవాన్ని ఎవరైతే చదువుతారో, వ్రాస్తారో, వింటారో వారంతా శివప్రసాదం చేత ముక్తులై జన్మరాహిత్యాన్ని పొందుతారు అని పలికిన ఆ మహనీయుని వాణి పరమ సత్యం। ఒకసారి భగవాన్ రమణ మహర్షి వద్దకు ఒక భక్తుడు వచ్చి, నేను ఏ సాధన చేయటం లేదు, జ్ఞాన సంబంధర్ వివాహ ఘట్టం లాంటి దాని కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పాడు। దానికి వెంటనే రమణ మహర్షి, అది చాలా అరుదైన అపురూపమైన అవకాశం, అలా ఎన్నిసార్లు జరిగింది అని తిరిగి భగవాన్ ప్రశ్నించారు। భగవాన్ చెప్పినట్లు ఆది కాలం నుండి వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో ఎక్కడ కనీవిని ఎరగని విశేషమైన విశేషం జ్ఞాన సంబంధర్ కళ్యాణ ఘట్టంలో మాత్రమే జరిగింది। ఇప్పటి వరకు పరమేశ్వరుడు భక్తులను ఇలా కూడా అనుగ్రహిస్తాడా అని ఆశ్చర్యపరిచే విధంగా జ్ఞాన సంబంధర్ కళ్యాణాన్ని దర్శించుకున్నాం। తర్వాత భాగంలో ఈ ఆలయ చరిత్రను, క్షేత్ర విశేషాలను దర్శించుకుందాం। ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః, ఓం జ్ఞాన సంబంధరాయ నమః। शिवनिधि शिवा